భగవంతుడైన విష్ణువు స్వయముగా చెప్పాడు. ఆయన పాత్ర ఎక్కువగా ఉంటుంది ఇందులో. అందువల్ల స్వయంగా పరమాత్మని చేత రచింపబడింది కనుక ఇది శక్తివంతమైనది. ఈ విష్ణుఖండాన్ని, ఇది రుద్ర సంహితలో ఉన్న సృష్టిఖండాన్ని విష్ణువు చెప్పి దాన్ని బ్రహ్మ ద్వారా నారదునికి చెప్పించాడు. బ్రహ్మ ద్వారా అంటే విష్ణువు ద్వారా బ్రహ్మ, బ్రహ్మ ద్వారా నారదుడు, నారదుని ద్వారా వ్యాసుడు, వ్యాసుని ద్వారా మనకి లోకంలో వ్యాప్తి చెందింది అన్నమాట. ఇది కూడా ముందుగా ప్రయాగ క్షేత్రంలో ప్రారంభమై తర్వాత నైమిషారణ్యంలో చెప్పబడి ఆ తర్వాత దండకారణ్యంలో చిట్ట చివరిగా సూత మహర్షిది అని చెప్పి ఇంక కనపడకుండా పోయాడు. మొదట ప్రయాగలో చెప్పాడు ఆయన, ఆ తర్వాత నైమిషారణ్యంలో కలియుగ ఆరంభకాలంలో చెప్పాడు, చివరిగా నేటికి 2000 సంవత్సరాల క్రితం దండకారణ్యంలో కూడా చెప్పి ఇక ఇక్కడి నుంచి నేను కలియుగ మానవులకి దర్శనమివ్వను, దీనివల్ల నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అని కనపడకుండా అదృశ్యమైపోయి ఇప్పుడు ప్రస్తుతం బదరికావనంలో తపస్సు చేసుకుంటున్నాడు. ఏ రకంగా చూసినా సూత మహర్షి 3 సార్లు చెప్పిన పురాణం ఏదీ లేదట. ఇది ఒక్కటే 3 సార్లు చెప్పాడు ఆయన. ప్రయాగ, నైమిషారణ్యం, దండకారణ్యం. ఆయన సాధారణంగా నైమిషారణ్యంలోనూ లేక ప్రయాగలోనూ మాత్రమే చెప్పాడు తప్ప రెండవసారి రిపీట్ చేసి చెప్పలేదు ఆయన. ఒక పురాణం 2-3 సార్లు చెప్పిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా అంటే కేవలం రుద్ర సంహిత తప్ప ఇంకేమీ లేవట. విశ్వోద్భవ స్థితి లయాదిషు హేతుమేకం గౌరీపతిం విదిత తత్వమనంత కీర్తిం మాయాశ్రయం విగత మాయమచింత్య రూపం బోధస్వరూపం అమలం హి శివం నమామి. ఈ రెండవది రుద్ర సంహిత గౌరీపతికి సంబంధించిన మహామాయా ఘట్టం. పరమేశ్వరుడు గౌరీవల్లభుడు. గౌరము అంటే తెలుపు. పార్వతీదేవి ఒకప్పుడు తెల్లగా ఉండేది, కొన్ని కారణాల చేత నలుపెక్కింది అనుకోండి, ఆ కథ అంతా మీరు ఎలాగో పురాణంలో వింటారు. తెల్లనిది అంటే అర్థం ఏమిటి? గౌరము అంటే శాంతము తప్ప క్రోధం ఉండదు అని అర్థం. నిజానికి కర్పూర గౌరం, కర్పూరము వలె తెల్లనైన వాడు అని శివుణ్ణి పదే పదే స్తోత్రములన్నీ ప్రకటిస్తున్నాయి. కర్పూర గౌరం కరుణాంతరంగం అని. కరుణాసముద్రుడు కర్పూరము వలె తెల్లగా ఉంటాడు. కర్పూరం వలె తెల్లగా ఉండుట అంటే ఏమిటనమాట, కర్పూరం పచ్చకర్పూరం ఒంటికి రాసుకుంటే చాలా చల్లగా ఉంటుంది, అలాగని చల్లగా ఉంటుంది కదా అని ఎక్కువ కళ్ళల్లో పెట్టుకుంటే కొంచెం భగ్గును మండిస్తుంది. శివుడు పరమశాంత స్వరూపుడు. గౌరవర్ణం కలిగిన పార్వతీదేవిని సగశరీరంలో పెట్టుకున్నవాడు, అర్ధనారీశ్వరుడైన వాడు. అంటే ఆయన గుండెకాయ సాక్షాత్తు గౌరీదేవియే. గౌరీదేవి తెల్లగా ఉంటుంది కాబట్టి, గౌరవర్ణంలో ఉంది కాబట్టి గౌరీ అన్నారు. అనగా ఆవిడ శాంతస్వరూపిణి. ఆ శాంతాన్ని తన గుండెకాయగా మార్చుకున్నవాడు అంటే ఆయన కూడా శాంతస్వరూపుడే. శాంతస్వరూపుడు కదా అని ఆయన్ని లోకుగా భావించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, చెయ్యకూడని పనులు చేస్తే అప్పుడు కాస్త శిక్ష వేస్తాడు. ఆ శిక్ష పచ్చకర్పూరం కళ్ళల్లో పడితే భగ్గుమని ఎలా మండుతుందో అలాంటి శిక్ష. పచ్చకర్పూరం కళ్ళల్లో పడితే కళ్ళు బాగుండవు. మామూలు కర్పూరం ఉంది, హారత కర్పూరం కళ్ళల్లో ఎక్కువ కాలం పెట్టుకుంటే కళ్ళు గుడ్డి అయిపోతాయి. కానీ పచ్చకర్పూరం కంటికి తగిలితే ఒక్కసేపు చొరచొరలాడుతుంది, కానీ దృష్టిపోదు, దృష్టికి మంచిదే. అంటే పరమేశ్వరుడు తప్పు చేసినా శిక్షించినా ఆ శిక్ష మనకి రక్ష అవుతుంది తప్ప సర్వనాశనం కాదు, మనల్ని ఉద్ధరిస్తాడు. అందుకని అంత ప్రత్యేకంగా గౌరీపతి అని మొదలుపెట్టారు పురాణాన్ని. ఈ గౌరీపతి శాంతస్వరూపుడు. మహాపాపములు చేసినప్పుడు మాత్రమే క్రోధం తెచ్చుకొని క్రోధాన్ని ఆవేశింపచేసుకుని ఆ తర్వాత ఆ క్రోధాన్ని అవతలకి రక్షగా ఇచ్చేవాడు. విశ్వం యొక్క ఉద్భవము, స్థితి, లయం మొదలైన వాటన్నిటికీ మూలకారకుడు. తన తత్వం తాను తప్ప మరెవరూ గ్రహించలేనంత మహాతత్వం కలిగినవాడు. ఆయన శక్తి ఎటువంటిది, ఆయన తత్వం ఎటువంటిది, ఆయనకి తప్ప మిగతా వాళ్ళకి అంత తేలిక అర్థం కాదట. మహాకీర్తి కలిగినవాడు. మాయ ఎప్పుడూ ఆయన్నే పట్టుకుంటుంది. ఆ మాయకి శివమాయ అని పేరు. మీరు ఏం పేరైనా పెట్టుకోండి, శివమాయనండి, విష్ణుమాయనండి, ఏదన్నా మహామాయనండి, మొత్తం మీద ఈ మాయలన్నిటికీ ఒకటే అర్థం.
ఒక్కొక్కప్పుడు శివరూపంలో ఉన్నప్పుడు శివమాయ అంటాం, ఆయన విష్ణు రూపంలో ఉన్నప్పుడు వైష్ణవమాయ అంటాం, అమ్మవారి రూపంలో ఉన్నప్పుడు మహామాయ అంటాం. ఇవన్నీ ఆ పరమాత్ముడు ఒకటే రూపం. ఆయన గుణరూపకర్మములకు అతీతుడయ్యుండి కూడా గుణరూపకర్మములు కలిగినట్టుగా ఉంటాడు, ఇన్ని రూపములతో ఉంటాడు, ఇన్ని రూపాలకు అతీతంగానూ ఉంటాడు. అటువంటి మహామాయా స్వరూపుడు, శుద్ధ సత్వ స్వరూపుడు, ఏమాత్రము కాలుష్యం లేనివాడు అయిన శివం నమామి, శివుని గురించి నమస్కరిస్తున్నాను. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలామందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాము. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.